అయితే ఏమవుతుందంటే నిన్నదాకా మబ్బులు ఉన్నాయి కదా, మబ్బులు ఉండేటకల్లా జర సర్ది అయినట్టు అయింది, సర్ది అయింది మళ్ళీ ఎండి ఇచ్చేటకల కథ. అరే అట్లా కాలి కూకుంటే ఎట్లరా? కాలి కూసినట్టు కనబడుతున్నా, అది కాలు మీద కాలు వేసుకున్నా మంచిగా ముచ్చట కూడా పెడుతున్నా. ఆ ముచ్చట్లు కాదు, ఆర్తలు తేవాలి. నన్ను చూడు, నాలుగైదు మంచి మంచి ఆర్తలు చెప్పినా, నిన్ను పిలిచినా కదా ఇప్పుడు మంచిగా చెప్పాలి నువ్వు కూడా. అవును, మంచి మంచి ఆర్తలు చెప్తే ఏమొస్తుంది? మంచి ఆర్తలు చెప్తే మంచి ఇలేకర్ అవుతావు, బగ్గ పేరు వస్తుంది, జనం హీరో లెక్క చూస్తారు. ఇప్పుడు ఇలేకర్కి మంచి పేరు వచ్చింది అనుకో, ఏమొస్తుంది? మస్తు ఖుషీగా ఉంటావురా, సుఖంగా బతుకుతావు, జిందగీ మొత్తం సుఖం ఉంటది. మరి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, కాలు మీద కాలు వేసుకొని మంచిగా ముచ్చట్లు పెడుతున్నా, నువ్వేం అర్థం చేసుకోవు. అట్లా కాదురా, రోజంతా కష్టపడాలి, కూకుంటే ఎట్లా చెప్పు. అక్క నేను నిన్న ఒక ఆన్సర్ అడిగితే చెప్పక్క, దినమంతా కష్టపడితే ఏమొస్తుంది అది చెప్పు. రోజంతా కష్టపడి 30 దినాలు పని చేయాలి. సరే, పగలనక మాఫ్ అనక ఎండ అనక ఆననక 30 దినాలు పని చేసినాం అనుకో, ఏమొస్తుంది మనకు? నేలంతా కష్టపడితే జీతం వస్తుంది. సరే, ఫోర్ సపోజ్ అనుకుందాం, నెల జీతం వస్తే ఏమొస్తుంది? బ్యాంకులో పైసలు వస్తాయి. అవును, పడతాయి. పడితే ఏమైతుంది? ఏటీఎం కార్డ్ ని మంచిగా వాడుకోవచ్చు. ఏ షాప్లకు ఏమేమి షాపింగ్ చేయాలి, ఏటీఎం కార్డ్ ఎట్లెట్లా ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తున్నా నలుగురితో కూడి. మంచి ఆలోచన ఇది. ఏ కష్టం చేయకుండా నీ బ్యాంకులకు పైసలు ఎట్లా పడతాయిరా? రాహుల్ గాంధీ సార్ ఒక్కటి తిఫ్ఫల పడితే చాలు, సత్తిగాడు తిఫ్ఫల పడవలసిన అవసరమే లేదు. పిక్కలారుగా నీకు ఎందుకు తిరగాలి, బుర్ర ఖరాబు గానీ ఎందుకు ఆలోచన చేయాలి, అవసరమే లేదు. రాహుల్ గాంధీ సార్ నీ అకౌంట్ లో పైసలు ఎందుకు వేస్తారా? నువ్వేమన్నా సుట్టమా పక్కమా? రాహుల్ సాబు ప్రధాన మంత్రి అయితే ప్రతి ఒక్కరి అకౌంట్ లో నెల నెల పైసలు వేస్తాడంట, ఇంకెందుకు తిప్పల పడాలి? నువ్వు కూడా నా లేకనే కూసో. మోగుల మీద మబ్బులను చూసి ముందల నీళ్ళు కోసుకున్నట్టుంది, దానికి ఇంకా టైం పడుతుందిరా, ఈ లోపు ఏం తిని బతుకుతావు? ఇప్పుడు భూవేర్తరుగా జిఎంసీఏ చదా హెచ్ఎంజిఎస్ అందులో 5 రూపాయల భూవా పగట్టుకొని లైన్ నిలబడి 5 రూపాయల భూవ కడుపు నిండా తినొచ్చి కాలు మీద కాలు వేసుకొని కుసుటే అయిపోయా. ఏందరా నాయన, అంతో ఇంతో నెల నెల జీతం వస్తేనే నాయనకు పెట్టుబడి పైసలు పంపుతున్నావు కదా, అప్పుడు ఎట్లా మరిగా? ఇప్పుడు పంపించినేం కాదు, పంపించకునేం కాదు. కేసీఆర్ సార్ రైతు బంధు పథకం లేదా, పెట్టుబడులకు అవే సరిపోతాయి, వాళ్ళే పంపుతారు, మనం తినాలి మంచిగా వండుకోవాలి. మీరు నాయన లోన్ తీసుకుంటు కదరా, మరి అప్పట్లా తీరాలి చెప్పు. సెంట్రల్ సర్కార్లా ఎవరు గెలిచినా కూడా మొత్తం రైతులకు రుణమాఫీ చేసేస్తారంట, ఇంకెందుకు తిఫ్ఫల పడాలి? రాహుల్ సాబ్ చెప్పే, మోడీ సాబ్ చెప్పే, ఇంకా మనకు తిఫ్ఫలేందుకు? రేపు మాపో లగ్గం చేసుకుంటావు కదరా, మరి పిల్లకి ఏం పెట్టవారా, ఉత్త చేతులతోనే ఉంటావా? నీకు అర్థం అయితలేదు, ఫతొక్క ఏజ్ వాళ్ళకు ఫతకాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు లక్ మంచుకుండి లగ్గం కుదిరిందనుకో కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఏడాది తిరగక ముందే అనుకో పురుడుకు కేసీఆర్ సార్ కిట్ వస్తుంది. ఇక ఏజ్ ఎక్కువైపోయి ఫికర్తో ఏజ్ ఎక్కువైపోయింది అనుకో, అప్పుడు ఆసర పింఛన్లు ఉండనే ఉన్నాయి. అవిడితో ఎట్లన్నా బతుకుతావురా, కానీ నీకంటే ఒక ఇల్లు గిల్లు ఏమంతా? ఊళ్ళో జరంత కాలు జాగున్నది, ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటా అయిపోయింది. ఇక కొచ్చాను లేచే వదలు, నువ్వు కూడా కాలు మీద కాలు వేసుకోవచ్చు కదా అక్క, నువ్వు వేసుకో కాలు మీద కాలు వేసుకో, కుదరకపోతే చెట్టు మీద అయి కాలు. ఇట్లా తయారైన సర్కారు పథకాలతోనే బతుకుదాం అనుకుంటున్నావా? సత్తిగాడు సుఖంగా బతకనీకి సర్కారు పథకాలు ఎన్నో పెట్టింది, చెమట తీయవలసిన అవసరమే లేదు. ఇట్స్ న్యాచురల్ పింఛన్ ఫ్రీడమ్. ఏమోరా నాయన, ఆ వస్తే వచ్చినాయి కానీ జీతం తీసుకున్నందుకన్నా పని చేయాలి కదా. పొద్దుగాలనే లేచుడంటే నాకు చాలా ఇష్టం, ముఖం సరిగ్గా కడుక్కోకుండా కూడా మేకప్ అయితే రుద్దుకుంటా, హైదరాబాద్లో ఉడికి ఉడికని 4 బుక్కలు తిని ఆఫీస్కి పోతా. ఇది నువ్వు, నేనైతే సర్కార్ నుంచి ఏ పథకం వచ్చినా కూడా తీసుకుంటా, ప్రతి ఒక్క పథకానికి నేనే ముంగటుంటా, ఇది నాది. నీ జీవితానికి ఒకటే అసంతృప్తి ఉందిరా, అది ఏందో తెలుసుకోరా అబ్బాయి. ఎరక ఎందుకు ఎరకలేదు? ఎవరో ఒకరు వస్తారు మమ్మల్ని కూడా ఆదుకునేటోళ్ళు, పెళ్లి కానీ ముదురు బ్యాచిలర్లకు పథకం ఒకటి పెడతారు, అఫలగం అయిపోతుంది. ఏమవుతుంది 4 ఏండ్లు ముంగట వెనక అందరం అంతే కదా. కష్టపట్టోళ్ళకి చెప్తాం, కష్టం చేయకుండా ఇట్లా సుఖపట్టోళ్ళకి ఏమని చెప్తాం? నేను కూడా అంతే అక్క, పొద్దంతా తిఫల వాడి కష్టం చేసే వాళ్ళకి ఏం చెప్తాం? ఇట్లా ఖాళీ కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటే వాళ్ళకి ఏమన్నా చెప్పవచ్చు మనం, వాళ్ళు ఇంటారు మనం ముచ్చట. రే రాహుల్ గాంధీ సార్ పిఎం అయితే కాలు మీద కాలు వేసుకొని ఊకుందు కానీ ఇవాళ ఎట్లా తిండికి చెప్పు. ఏందెట్లా, ఈడ కుదరకపోతే పక్క పాయింట్ రాస్తానికి పోతా, ఆడ పోయి అన్న క్యాంటీన్లో భూవ తింటా ఆనే కూర్చుంటా, ఏమవుతుంది? ఏడ కరువు లేదు తినటానికి, సుఖం ఎక్కువ. ఏమో పథకాలు చూడబోతే అట్లనే ఉన్నాయి, మా సత్తిగాని పిల్లని కూడా పథకాలకు తగ్గట్టే ఉంది.